తీరం దాటే సమయంలో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో రిమాల్ తుపాను బిభత్సం సృష్టించింది గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలుడు వీచాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది తుపాను ధాటికి బంగ్లాదేశ్లో ఏడుగురు పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మృతి చెందారు రెమాల్ తుపాను పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం బంగ్లాదేశ్లోని కేపుపారా మధ్య తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది తుపాను తీరం దాటే సమయంలో గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలుడు వీచాయని వెల్లడించింది తుపాను ధాటికి కోల్కతా నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది పెను గాలుల ధాటికి వందలాది చెట్లు నేలకొరిగాయి ఫలితంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది సదరన్ అవెన్యూ లేక్ ప్లేస్ డిఎల్ ఖాన్ రోడ్ జాదవ్పూర్ గోల్ పార్క్ జగత్ ముఖర్జీ పార్క్ కాలేజీ స్ట్రీట్ పార్తూ కోల్కతా సమీపంలోని సాల్ట్ లేక్ ప్రాంతాల్లో చెట్లు నేలకొరికాయి కోల్కతా నగరంలో అరవై ఎనిమిది వృక్షాలు సాల్ట్ లేక్ రాజర్హాట్ ప్రాంతాలలో డెబ్బై ఐదు చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి సదరన్ అవెన్యూ లేక్ వ్యూ రోడ్ ప్రతాప్ ఆదిత్య రోడ్ సెంట్రల్ అవెన్యూ అలీపూర్ ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి మానిక్టాల ప్రాంతంలో ముగ్గురికి గాయాలయ్యాయి దక్షిణ ఇరవై నాలుగు పరగన జిల్లాలోని గోసాబాలో ఇంటి పైకప్పు కూలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు ఉత్తర దక్షిణ ఇరవై నాలుగు పరగన జిల్లాలతో పాటు మిడ్నాపూర్లోని అనేక ప్రాంతాలలో గాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి తీర ప్రాంతాలలో ఉన్న లక్షా పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు తూర్పు రైల్వేలోని సిల్దా దక్షిణ విభాగంలో ఇవాళ ఉదయం మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలను నిలిపివేయగా తొమ్మిది గంటల తర్వాత రైల్వే సేవలను పునర్దరించినట్లు ఓ అధికారి తెలిపారు కోల్కతా విమానాశ్రయంలో ఇరవై ఒక్క గంటల పాటు విమానాల రాకపోకలను నిషేధించగా ఆ తర్వాత పునరుద్ధరించినట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి తెలిపారు పట్టాలపై నీరు నిలిచిపోవడంతో గిరీష్ పార్క్ మహానాయక్ ఉత్తమ్ కుమార్ స్టేషన్ల మధ్య మెట్రో సేవలు నిలిపివేసినట్లు మరో అధికారి తెలిపారు మిగతా స్టేషన్ల మధ్య మెట్రో సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని చెప్పారు పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి సిబ్బందిని ప్రాతిపదికన రంగంలోకి దించినట్లు కోల్కతా మేయర్ ఫిర్హద్ హకీం తెలిపారు వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు రోడ్లపై నేలకొరిగిన చెట్లను తొలగిస్తున్నామని చెప్పారు అటు నేలకొరిగిన చెట్లను తొలగించామని సాల్ట్ లేక్ మేయర్ కృష్ణ చక్రవర్తి తెలిపారు రెమాల్ తీవ్ర తుపాను తీరం దాటాక తుపానుగా బలహీనపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది కోల్కతాలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం ఐదున్నర గంటల వరకు నూట నలభై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది రిమాల్ తుపాను క్రమంగా ఈశాన్య రాష్టాల వైపు పయనిస్తోందని ఐఎండీ తెలిపింది అసోంలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది మరో పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది దక్షిణ అసోంతో పాటు మేఘాలయాలో అరవై కిలోమీటర్ల వేగంతో గాలుడు వీస్తాయని తెలిపింది అటు బంగ్లాదేశ్లో రెమాల్ తుపాను ధాటికి వేరువేరు ప్రాంతాలలో ఏడుగురు మృతి చెందారు నష్ట తీవ్రతను తగ్గించే ఉద్దేశంతో బంగ్లాదేశ్ రూరల్ పవర్ అథారిటీ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తీర ప్రాంతాలలోని పదిహేను లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు